స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయవాడ నాగాయలంక మండలంలోని ఎదురుమండి వంతెన నిర్మాణంపై శనివారం నాబార్డ్ టీం పర్యటన. సీఎం జగన్ పై విమర్శలు చేసే స్థాయి నారా లోకేష్ కి లేదు, మంత్రి కొడాలి నాని. టీడీపీ మాజీ మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. కృష్ణా జిల్లా విజయవాడలో నేడు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా 57 62 64 డివిజన్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్ రంజిత్ బాసా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడడం జరిగిందని ఆయన గ్రామస్తులకు సూచించారు. నాగాయలంక మండలంలోని ఎదురుమండి వంతెన నిర్మాణం విషయంపై శనివారం నాబార్డ్ టీం, ఆర్ఎన్బి టీం ఫ్రీ శాంక్షన్ పర్యటించారు. ఆర్ఎన్బి బిల్డింగ్స్ చీఫ్ ఇంజనీర్ పిసి రమేష్ కుమార్, నాబార్డ్ మేనేజర్ ఎం స్మారక కన్సల్టెంట్ ప్రభాకర్ రావు, ఏఎంసీ చైర్మన్ కొడవకొల్లు నరసింహారావు, డిఈజి వరలక్ష్మి ఈ ప్రాంతంలో పర్యటించి పరిశీలించారు. జెడ్పీటీసీ సభ్యులు మోకా బుచ్చిబాబు, మద్ది చిన్నారి, మాజీ జెడ్పీటీసీ కన్నా నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు పిసి రమేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ఎన్బి నాబార్డ్. ప్రభుత్వం వారు ఎదురుమొగ్గ ఇక్కడ ఈ సుమారు 1 కిలోమీటర్ వెడల్పున ఉన్న ఈ కృష్ణా నదికి బ్రిడ్జి కట్టాలని చాలా కాలం నుంచి ఇది పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం వారు నాబార్డు వారి సహాయంతో నిధులను సేకరించుకుని బ్రిడ్జి కట్టడానికి ప్రతిపాదనలు పంపించమన్నారు. అందుకొరకై మేము ప్రతిపాదనలు పంపించాము. ఈ బ్రిడ్జి యొక్క లొకేషన్ని విజిట్ చేయాలని అనుకున్నాము. అందులో భాగంగా శ్రీ టి ప్రభాకర్ రావు గారు, ఆయన నాబార్డు కన్సల్టెంట్ ఇంజనీర్, అడ్వైజర్ ఇంజనీర్, ఆయన్ని నాబార్డు వారు ఆదేశం ప్రకారం ఆయన కూడా వచ్చారు. ఆయనతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జ్ యొక్క సైట్ లొకేషన్ చూసుకుని ఈ యొక్క టెక్నికల్ ఫీజిబిలిటీస్ అన్నింటినీ కూడా పరిశీలించడానికి వచ్చారు. పాటు నాబార్డు మేనేజర్ గారు శ్రీ మహంతి గారు కూడా వచ్చారు. ఇప్పుడు అది రిపోర్ట్ పంపిస్తారండి మీరు శాంక్షన్కి? రిపోర్టు ఆల్రెడీ నాబార్డు వారికి పంపించి ఉన్నాము. దాన్ని అది ఆ ఫీజిబిలిటీ దాని గురించి చెక్ చేయడానికి
నాబార్డు యొక్క వాళ్ళ హైర్ అథారిటీస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్తో నాబార్డు అడ్వైజర్ గారు కానీ నాబార్డు మేనేజర్ గారు మహంతి గారు కానీ వచ్చి ఇద్దరు వచ్చారు. వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చారు. ఎప్పటిలాగా ఇది పనులకు ఏ రూపం దాల్చవచ్చు? ఈ సంవత్సరంలోనే మనకు పన్ను రూపం మనము టెండర్ శాంక్షన్ కావడము, టెండర్ పిలవడము, పని స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంతా ఒక 4-5 నెలల్లో ప్రాసెస్ జరగచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నిధులని సేకరించుకుని లోన్ కింద దాని నుంచి మొత్తం నాబార్డ్ స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ టోటల్గా నాబార్డు సహాయంతో ఈ పనిని చేయాలని ప్రతిపాదించి చేయాలని కూనుకున్నారు. మీరు చూసిన పరిస్థితిని బట్టి అనుకూలంగా ఉండాలని భావిస్తున్నారు? బాగానే అనుకూలంగా ఉంది. దీనికి సుమారుగా 110 కోట్ల వరకు ఖర్చు అవుతుందని మా అంచనాల ప్రకారం ప్రిలిమినరీ ప్రతిపాదనలు అవి. దాని ప్రకారం చేసి పంపించాము. శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా ఒకసారి చెక్ చేసుకుని ఎస్టిమేట్స్ చేసి పనిని టెండర్ పిలవడం జరుగుతుంది. సీఎం జగన్ పై విమర్శలు చేసేంత స్థాయి నారా లోకేష్ కి లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, అలాంటి దమ్మే ఉంటే తనపై పోటీ చేసే గెలవమని కొడాలి నాని లోకేష్ కు సవాలు విసిరారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఆదరణ లేని దద్దమ్మలు ఇవాళ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టుల గురించి కావచ్చు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రయారిటీని కూడా చాలా వివరంగా తెలియజేశారు. ఈ రాష్ట్రంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అన్నటువంటి విధానం కాకుండా పరిపాలన అభివృద్ధిని వికేంద్రీకరించాలి. వీటన్నిటి మీద కూడా స్పష్టంగా సుత్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆయన కానీ నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యేలాగా ఎవరికన్నా అనుమానాలుంటే వాటన్నిటినీ కూడా తొలగించేటువంటి విధంగా మరి 3 రోజుల నుంచి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే కొంతమంది బచ్చగాళ్ళు శాసనసభగా కూడా శాసనసభ్యులుగా కూడా గెలవలేరు, ప్రజల్లో ఆధారం లేదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి చెత్తగాళ్ళు, నా తాత ముఖ్యమంత్రి, మాకు పార్టీ ఉంది, నా బాబు ముఖ్యమంత్రి, వాడు ఒక మేధావి, వాడు పెద్ద విజన్ ఉంది, తొక్క ఉంది, తోలు ఉంది అని చెప్పుకునేటువంటి కొంతమంది బచ్చగాళ్ళు, వాడు వచ్చి చెబుతాడు ఇక్కడ ఆడి బాబు విజనరీ అంట. ఆడి బాబు విజనరీ కానీ పొప్పు కానీ ఒక ఎమ్మెల్యేని కూడా చేయలేకపోయాడు విజనరీ. వీడు ఒక సవట సన్నాసి, ప్రజాక్షేత్రంలో పనికిరానటువంటి అటు ఇటు కానటువంటి సన్నాసి అని చెప్పి కొడుకు గురించి తెలుసుకోలేనటువంటి విజనరీ. ముఖ్యమంత్రి గారి మీద చాలా ఆరోపణలు చేశాడు. ఆరోపణలుగా తిట్లే, జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడని 10th క్లాస్ తప్పాడట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజానీకం 51%, 84% సీట్లు గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? నువ్వే పప్పు బాగా తిని బుర్ర బాడీ పెంచి తెలివితేటలు నీకు ఒక్కడికి వచ్చినాయి అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాసా, డిగ్రీనా? ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ సాక్షిగా నీ బాబుకి గతంలో చెప్పాడు ఆయన. నీకు మళ్ళీ ఊళ్ళో వాడు ఎవడో కట్టినటువంటి ఫీజులతో బాబు రికమెండేషన్ చేస్తే వెళ్ళి పక్క దేశాల్లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. 100% ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చదువుకుని గ్రౌండ్ నుంచి రియాలిటీలో జీవించి ప్రజల కష్టాలని నష్టాలని సుఖాలని దుఃఖాలని దగ్గరగా చూసి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తాత పేరు, తండ్రి పేరు చెప్పుకొని నీకు మళ్ళీ పొప్పుగాళ్ళలాగా పనికిరాని చౌట దద్దమ్మలాగా ప్రజల మూలన కూర్చోబెడితే మండల్లో దొడ్డిదారిని వచ్చినటువంటి మండల్లో వచ్చి మీడియా ముందు నీలాగా కుక్కలాగా మొరిగేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక ఒకటి చెప్తాడు,
ఎండి బాబాయిని చంపి రాజకీయ లబ్ధి పొందాడని. ఎవడరా బాబాయిని చంపింది, మామని చంపింది, తాతను చంపినటువంటి వ్యధువులు మీరు. విజయవాడ పెనమలూరులో మోడల్ హాస్టల్ భవన ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ మరియు స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, జగన్ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ మోడల్ హాస్టల్ అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు వక్తలు పేర్కొన్నారు. ఆ సమస్యను మనం ఎదుర్కొన్నప్పుడు మాత్రం అదేదో మన కంపముంచే సమస్యలాగా బాధపడుతుంది. ఈ హాస్టల్స్ గురించి ఆలోచించాలంటే ఆ అధికారికి కానీ ఆ నాయకుడికి కానీ మనసులో పేదోళ్ళ పట్ల చాలా ప్రేమ అభిమానాలు ఉన్న వ్యక్తులైతేనే ఇటువంటి, ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో తప్పలేదు. ఒకళ్ళు ఏమంటారు, పార్కులు బ్యూటిఫికేషన్ అంటారు, ఒకళ్ళు రోడ్స్ అంటారు. కానీ కొంతమంది వ్యక్తులకి ఈ సమాజంలో అణగదొక్కబడ్డ వర్గాల గురించి ఒక గొప్ప అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కూడా అణగదొక్కబడ్డారు, వాళ్ళని మనకి సాధ్యమైనంత వరకు, మనకి అవకాశం అయినంత వరకు వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి చేస్తే వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తుల్లో ఒకరు మన జిల్లా కలెక్టర్ జె నివాస్ గారు. ఎందుకంటే అటువంటి భావం, అటువంటి పేదల పట్ల ఆప్యాయత కానీ ప్రేమ కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక ఆలోచన కానీ ఉన్న వ్యక్తి కాబట్టి జిల్లాలో 125 హాస్టల్స్ మరి రిపేర్ చేస్తానికి ఆయన, ఇది ఆయన సొంత ప్రోగ్రాం, ఇది ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాం కాదు. ఒక జిల్లా కలెక్టర్గా ఆయన జిల్లాల అధికారులను పిలిచి వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి, డిపార్ట్మెంట్లో ఉన్న నిధులను బట్టి, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొంత నిధులు ఉంటాయి, ఆ నిధుల్ని పూల్ చేసి ఈ కార్యక్రమాన్ని వినియోగించి కార్యక్రమానికి ఉపయోగిస్తారు. ఈరోజు పిల్లలు ఎంత సంతోషంగా చెప్తున్నారు, మనం మన ఇంట్లో 2 దోమలు కొట్టంగానే ఓ ఫ్యాన్ వేసుకుందామా, లేకపోతే ఆ ఎలక్ట్రికల్ బ్యాట్ తీసుకోద్దామా అని చెప్పేసి ఆలోచన చేస్తారు. 2 రోజులు వెళ్ళి కొనుక్కొస్తాం. కానీ వీళ్ళు ఇక్కడ పిల్లలు దోమల సమూహాల్లో దూషిస్తాము కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, దోమల్లో జీవించడం, దోమల్లో సహజీవనం చేయటం అలవాటు అయిపోయింది. బాత్రూమ్లో మన ఇంట్లో బాత్రూమ్ పనిచేయకపోతే సాయంత్రం కల్లా పేరుతో రైతు భరోసా కేంద్రాల్లో కుంభకోణం జరుగుతుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బుచ్చిరెడ్డి పాలెంలో ధాన్యం కొనుగోళ్ల సమస్యపై వారు విలేకరుల సమావేశంలో నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు మిగతల రమేష్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా 1,60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని అన్నారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది తప్పుడు లెక్కలు నమోదు చేయడం ద్వారా పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కారణం చేతనే దళారుల వద్ద రైతులు దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దీనిపై దృష్టి సారించి రైతుల ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు దిగుబడి పెరిగిపోయేసి దాదాపుగా 5 లక్షల నుండి 6 లక్షల ఎకరాల్లో టోటల్ 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తూ ఉంది. ఆర్బీకేల ద్వారా విక్రయాలు జరిపిన రైతాంగం యావత్తు కూడా వాస్తవానికి నష్టపోయి ఏ ఒక్క రైతుకు కూడా మద్దతు ధర లభించకుండా 13,500, 14,000, 12,000, 12,500 తమ ధాన్యాన్ని అమ్ముకోవడం జరిగింది. ప్రభుత్వ వాదన ఎలా ఉందంటే, మేము సక్సెస్ఫుల్ గా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పి రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీలు మాకు చూపిస్తూ ఉన్నారు. ఇందులోనే కని విని ఎరుగని అతిపెద్ద కుంభకోణం దీంట్లో దాగి ఉంది. ఆర్బీకేలలో మాత్రం
నమోదు ప్రక్రియ బాగున్నప్పటికీ కూడా బయట మిల్లర్లు దళారులు రైతుల యొక్క ఆర్థిక మానసిక పరిస్థితిని వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకుని మద్దతు ధర 16,662 రూపాయలు కాకుండా 13,000 రూపాయలకి 12,500 రూపాయలకి బయట లావాదేవీలు జరుపుకొని ఆర్బీకేల్లో తప్పుడు నమోదు చూపిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కెంచరపు అచ్చెన్నాయుడు జన్మదిన సందర్భంగా నేడు విశాఖపట్నంలో అచ్చెన్నాయుడు స్వగృహంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లా సురేంద్ర, జిల్లా కార్యదర్శి పోలవరు పుత్రీనాథ్, నాయకులు దాడి జగన్, తిప్పాన అప్పారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీలా గోవింద్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను ఎదుర్కొంటూ పార్టీని ఏకతాటిపై నడిపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నతమైన మంత్రి పదవిలో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పీలా గోవింద్ కి ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానం భూములు అన్యాయంగా దోచుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. శ్రీకాకుళం నగరం చిన్నబొందిలిపురంలో శ్రీ సదావర్తి పలహరి తకియ మఠం భూములు అమ్మేశారు. అవి బాలాజీ మఠానికి భక్తులు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం దానం చేశారని తెలిపారు. మఠంలో కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు చేరి మఠం సంబంధించిన భూములను చాలా వరకు అమ్మేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది వంశ పారంపర్యం కాదు. గంగారామదాస్ బాబాజీ గారు ఆస్తులను కాపాడారు. మీకోసం తెలుసు సార్, మీకోసం నేను చాలా పెద్దవాళ్ళు మీ పాదాలకు వందనాలు. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టు చేస్తారు. ఎక్కడున్నా నేను సారోపాట ఒకసారి ఇచ్చారు. ఆలయం నిలబెట్టండి, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఆలయం నిలబడాలి, దీపం పెట్టాలి. ఒక ఆస్తి కోసం బావాజీకి మాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఇట్లేవు, కానీ ఆ బావాజీ ఎవరు చనిపోయిన ఆలయం డిపాజిట్ చేసిన పని లేదు. బావిని కదా కదా, ఇది ఆలయం కదా ఆస్తులు. అందుకని నేను చెప్తాను, నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఒకటే అందరినీ బలగ ప్రజలందరూ కదండి, ఉండి గ్రామాలకు సంబంధించిన ఆలయం మీద అన్ని సకల భాగాలు కావాలి. సకల భాగాలు కావాలంటే ఇక్కడ అందరూ అక్కడ ఎవరు వస్తారు. రాజం మండలం గురువాం గ్రామం దేవకీవాడ కాలనీకి చెందిన గుడివాడ కిరణ్ అనే దళిత యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే కిరణ్ కుటుంబ సభ్యులు కిరణ్ మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి హత్య అని పలువురిపై అనుమానాన్ని పోలీసులకు తెలిపారు. కానీ పోలీసులు మీకు అనుమానం ఉందని ఎవరిని అరెస్ట్ చేయలేమని, వారే చంపారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దీంతో వారు దళిత సంఘాల వద్ద తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. అనుమానితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్య నేరం కింద కేసు నమోదు చేసి గుడివాడ కిరణ్ కి న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. మాకు కొంచెం బలం దొరుకుతుంది, పంపిస్తాను. కస్టడీలో తీసుకోండి సార్, వాళ్ళ కస్టడీలో తీసుకోండి, వాడి పంపిస్తాను. మీరు సేమ్ ఇదే బీసీ వాళ్ళు సావిత్ర అమ్మ అబ్బాయి సార్, వాళ్ళ అమ్మ ఊరుండే మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవద్దండి, అచ్చిపోదండి అన్నా సరే సీఏ గారు ఏం చేశారంటే ఎస్సీ కుర్రాళ్ళు ఇద్దరు మీద అనుమానం అని ఎవరో చెప్పేశారండి. ఆ ఇద్దరు కుర్రాళ్ళు అంత చేసుకున్నాయి. ఆయన పేరు తెలియదు సార్.
ఎవరినైతే ఇప్పుడు అడమనేత పెట్టుకున్నాక ఆత్మహత్య హత్య అనేది సో మాకు ఏంటంటే ఇది హత్య అనేది మా అందరం నమ్మకం హత్య చేయించారు హత్య పర్సన్స్ కాబట్టి సస్పెక్టెడ్ పర్సన్స్ ని మీరు అక్కడ కస్టడీలో తీసుకోండి బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి మా రిక్వెస్ట్ మీరు మీరు మన్నిస్తారా మీరు అందుకే ఇద్దరు మీరు ఏం చెప్పారు అదే రాసినారు అందుకే ఇద్దరు డాక్టర్లు కూడా పెట్టాము అర్థమైంది ఒకరు కాదు మళ్ళీ అనుమానం వస్తుంది ఇద్దరు డాక్టర్లు పెట్టాము లేదు ఇప్పటికీ మీకు నమ్మకం లేకపోతే నా మీద కానీ డాక్టర్ గారి మీద మీరు ఏ డాక్టర్ కంపెనీ రాజా మండలము గురవాం గ్రామంలో గుడివాడ కిరణ్ అది హత్య ఆత్మహత్య అనేది ఇంకా తేలాల్సి ఉంది ఇది ప్రేమ వంచన పేరుతో జరుగుతున్నటువంటి కుట్ర ఇది హత్య లేదా ఆత్మహత్య చేసుకోవడానికి అంటే ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించబడ్డాడా అనేది ఇంకా వాస్తవాలే తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో పరువు హత్యగా ఇది చిత్రీకరణలో జరుగుతుంది ఏంటి పరువు హత్య అని అంటే తను ఇంతకుముందు ఒక బీసీ అమ్మాయిని ప్రేమించడం మూలంగా వాళ్ళిద్దరు ఇష్టపడి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం కలిసి జీవించడం జరిగింది ఆ తర్వాత కుటుంబం యొక్క ప్రజల వల్ల ఒత్తిల వల్ల కాకపోతే ఇంకా భయాందోళనకు గురి ఏదో ఒక విధంగా వాళ్ళు విడిపోవడం జరిగింది విడిపోయారో లేదో తెలియదు కానీ ఇది ఒక దళిత వ్యక్తి ఒక బీసీ అమ్మాయిని ప్రేమించడమా కాకపోతే వీళ్ళతో ఇది చేయడమని అనుకొని ఈ కాంట్రాక్ట్స్ ఉండడం అనేది కేవలము కులం బేసిక్ మీద దళిత కులాలనే చిన్నచూపుతోనే ఈ హత్య లేదా ఆత్మహత్యకు ప్రేరేపించబడ్డా కాకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి ఏవైనా కారణాలు చూపించారనేది ఇంకా తేలాల్సి ఉంది ఈ విషయంలో గురువాం దళిత ప్రజలందరూ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో అది చేయించడానికి లేదనంటే ఇతను హత్యకి ఏదైతే గురి కావలసి వచ్చిందో హత్య నేరం కింద కానీ శిక్ష జరిపించేటట్లు కానీ మొత్తం గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఇది హత్య ఆత్మహత్య అనేది ఇంకా మనకు తెలియదు ఇంకా తేలాల్సి ఉంది అందుకని సమయంను పాటించాలి అందరం సమయంను పాటించకపోతే ఇప్పుడు ఇతను ఆత్మహత్య చేసాడంటే హత్య చేసడానికి కారణాలు అనేది చూపిస్తాం ఒకవేళ ఇది ఆత్మహత్య అని అనుకోండి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య నిజంగా చేసుకున్నాడా లేదా చేసుకోవడానికి ప్రేరేపించారా లేదా ఆ ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు ఎందుకు ఇతను చేసుకున్నాడు అనేది పూర్వపరాలన్నీ తెలిసి కారణాలు తెలిసి అవన్నీ వెలుగులోకి వచ్చి శిక్షకు ఎవరైతే దోషులు ఎవరు ఉన్నారో ఆ దోషులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నేరం కింద తగిన శిక్ష పడేది వరకును అందరమును దళిత సంఘాల ఐక్యవేదిక తరపున అందరమును డిమాండ్ చేస్తున్నాము ఓకేనా ఇదే విషయం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చిన అనంతరం ప్రసాద వితరణ భక్తులకు మధ్యాహ్న భోజనాలను ఏర్పాట్లు చేశారు అలానే గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ పండితులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఈవో సత్యనారాయణరాజు ఆలయ చైర్మన్ రమేష్ రాజు ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం సందపూడి గ్రామంలో చెరువు గట్టు మీద అనధికారంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించాలని వారించిన జనసేన పార్టీ సర్పంచ్ తోట భవానీకి మద్దతుగా జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మద్దతు తెలిపారు కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆలమూరు మండల నాయకులు కార్యకర్తలు జన సైనికులతో కలిసి అక్రమ కట్టడాలు కట్టిన ప్రదేశాన్ని పరిశీలించి గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎంఆర్ఓ మరియు ఎండిఓకి కంప్లైంట్ అందజేశారు వెంటనే అధికారులు దీనిపై స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఆలమూరు మండలం సందిపూడి గ్రామ జనసేన పార్టీ సర్పంచ్ మహిళా సర్పంచ్ అయినటువంటి తోట భవానీ గారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఇక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ విధమైన స్పందన లేదు. మళ్ళీ నన్ను అవమానించే స్థాయిలో వేరే మాటలు అయితే ఉన్నాయని చెప్పి వారు తెలియజేయడం మన సర్పంచ్ గారి పిలుపు మేరకు అయితే ఈరోజు ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి మేము పరిశీలించడం జనసేన నాయకులు అలాగే పెద్దలు
వెనపల్ల సర్పంచ్ సుభాష్ గారు, గ్రామ కార్యదర్శి డేవిడ్ రాజు గారు, సుబ్బారావు ఇలా అలాగ పెద్దలందరూ కూడా ఈ స్థలాన్ని పరిశీలిస్తే సందిపూడి గ్రామానికి రాజమార్గం అటువంటి ప్రధాన రహదారి, ఈ దారి అతి సన్నంగా ఇంచుమించు 10-12 అడుగులు మాత్రమే ఉంది. కానీ ఈ పక్కన చెరువుగట్టు, ఆ చెరువుగట్టు మీద ఉన్న ఆక్రమణలు గత 2017 సంవత్సరంలోనే మండల సర్వేర్ సర్వే చేసి ఇది అక్రమ నిర్మాణాలు, ఇది తీసివేయాలి, దీనివల్ల ఈ రోడ్డు కదా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఎవరు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు అని చెప్పి తెలియజేయడం, అప్పటి నుంచి ఇక్కడ ఏ నిర్మాణాలు జరగలేదు. కానీ వీరికి వేరే చోట ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వటం, ఆ పట్టాలు అయితే ఇంకా స్థలాలు చూపించలేదు కాబట్టి అందాక ఇక్కడ మేము నివసిస్తామని చెప్పి ఎటువంటి నిర్మాణాలు చేయకుండా 10 కుటుంబాలు అయితే జీవిస్తున్నాయి, అంతంత ఉన్న ఇళ్ళల్లో జీవిస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే వారికి ఉన్న అవకాశాలు బట్టి వెళ్ళి వెసులుబాటు వెళ్ళిపోవటం, ఈరోజు అయితే 5-6 కుటుంబాలే ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఈ గ్రామం ఎంతో అభివృద్ధి పొందుతుంది, ఈ రోడ్డు డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మన సర్పంచ్ గారు కూడా గతంలో ఎవరు అడిగినా వద్దండి, మీకు ఇచ్చిన స్థలాల్లో మీరు డెవలప్ చేసుకుంది కానీ ఇక్కడ అవకాశాలు లేవు అని చెప్పడంతో అందరూ ఆగిపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికార పార్టీ వైసీపీ నాయకులు అధికార మదంతో మమ్మల్ని ఎవరు ఆఫ్ చేస్తారా ఇక్కడ అనే విధంగా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆక్రమించి వీరికి సొంత ఇళ్ళున్నా కారు షెడ్లు పెట్టుకోవడానికి ఇక్కడ పెద్ద పెద్ద షెడ్లు వేస్తూ వీరు ఉండగా గత 21వ తారీఖున నిర్మాణం చేస్తూ ఉంటే మన సర్పంచ్ గారు వచ్చి ఇది అక్రమ కట్టడం మన భవిష్యత్తులో మన సందిపూడి గ్రామానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి తెలియజేసిన, మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఆఫ్ చేస్తారని చెప్పి హేళనగా పట్టించుకోకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ నాగాయలంక మండలంలోని ఎదురుమండి వంతెన నిర్మాణంపై శనివారం నాబార్డ్ టీం పర్యటన. సీఎం జగన్ పై విమర్శలు చేసే స్థాయి నారా లోకేష్ కి లేదు, మంత్రి కొడాలి నాని. టీడీపీ మాజీ మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.